हेलो एवरीवन, वेलकम टू उदिनम अरचुलु। मन ఛానల్లో బీట్రూట్ ఫ్రైని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి। యాక్చువల్గా బీట్రూట్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదండి, అలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో ఫ్రై చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారనమాట। నాన్ వెజ్ కర్రీస్కి కూడా ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది కర్రీ, చాలా బాగుంటుంది, మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసేయండి। మరి లేట్ చేయకుండా తయారీ విధానం ఏంటో చూసేద్దాం। यह बीट्रूट फ्राई प्रिपेर चेया की मुझे स्टव आन पैन पे पैन की 2 टेबल स्पून वरकू आई ऐडी आई हीट तरवा इप्ड मनम गिंजल ऐडी हाफ टी स्पून चप्पन पच्चिशन मिनपू आवा जीलक्र ऐडी ऐडक तरह वीटन दूरगा अंतरू रूम मूड निमशाल वरकू ब्रई चवाली తర్వాత ఒక పావు కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోండి। తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి। ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని ఒక 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి। ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి। ఇప్పుడు మనం 2 పెద్ద సైజ్ బీట్రూట్స్ ని తీసుకొని వాటర్ తో క్లీన్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని వాటిని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి। కొంచెం సన్నగా కట్ చేసుకోండి, ఎందుకంటే ఫ్రై అవడానికి టైం పడుతుంది। బీట్రూట్ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి। 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి। మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్టికి సరిపడా salt యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ 1 టీ స్పూన్ యాడ్ చేశాను। తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి। ఉప్పు పసుపు యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈవెన్ గా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి 6 నుండి 7 నిమిషాల వరకు ఈ బీట్రూట్ చక్కగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గించుకోవాలండి। బీట్రూట్ ముక్క అనేది సాఫ్ట్ గా అవ్వాలి, అప్పటి వరకు బాగా మగ్గించుకోండి। బీట్రూట్ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, అలాగే కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేశాను। యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ లో ఇలాగే మూత పెట్టకుండా ఫ్రై చేయండి ఒక 5 నిమిషాల వరకు। అప్పుడు మనం యాడ్ చేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా బీట్రూట్ ముక్కలకి చక్కగా పడతాయి। గరం మసాలా ఫ్లేవర్ అయితే ఈ కర్రీకి హైలైట్ అన్నమాట, చాలా బాగుంటుంది। సో ఈ విధంగా ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోతుందండి। డైరెక్ట్ గా రైస్ లోకైనా సరే, చపాతీకైనా సరే, సైడ్ డిష్ గైనా సరే చాలా బాగుంటుంది। మీరందరూ కూడా డెఫినెట్ గా ట్రై చేసేయండి। నా రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి। వదినమ్మ రుచులు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు। మరొక రెసిపీ తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం। థాంక్యూ।